హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ సార్ నాగ చైతన్య గారు అండ్ శోభిత గారు వీళ్ళ ఎంగేజ్మెంట్ నేపథ్యంలో ఇప్పుడు సమంత గారు సోషల్ మీడియాలో తన ఇన్స్టాలో పెట్టిన ఒక పోస్ట్ చర్చనీయాంశంగా మారింది సార్. అంటే ఒక కొటేషన్ ఉన్న టీషర్ట్ వేసుకొని ఇట్లా ఫింగర్ చూపిస్తూ పెట్టారు సార్ ఫోటో ఒకటి. అయితే చాలామంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు, మిడిల్ ఫింగర్ చూపిస్తూ సమంత గారు పోస్ట్ చేశారు అంటే రాజ్ అనే ఒక ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్తో ఆమె డేటింగ్ మీద వస్తున్న రూమర్స్కి కౌంటర్ ఇచ్చారని కొంతమంది అని అంటున్నారు. ఇంకొంతమంది ఇలా ఎంగేజ్మెంట్కి సంబంధించి ఇటువంటి రియాక్షన్ ఆమె ఇచ్చారు అన్నట్టుగా ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఏంటి సార్ అంటే ఇంకా కొటేషన్ కూడా మ్యూజియం ఆఫ్ పీస్ అండ్ క్వైట్ అనే ఒక కొటేషన్ కూడా టీషర్ట్ మీద ఉంది, అంటే ఏంటి అసలు ఇది సమంత గారి ఉద్దేశం ఏంటి? చాలా తెలివిగా సమాధానం ఇచ్చింది. వీరందరూ అనుకున్నట్టుగా సమంత ఏం చిన్న అమాయకురాలు కాదండి, చాలా బాగా ఆలోచించింది, చాలా బాగా నిర్ణయం తీసుకుంది. పెళ్ళి చేసుకోవడానికి 7 సంవత్సరాలు ఆగింది, పెళ్లి చేసుకుంది, అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత జరిగింది ఏంటి, నువ్వు ఏమిటి అసలు నా మాట ఏం విన్నావు కదా అని అక్కడ శ్యామ్ మీ యొక్క ఆ ప్రోగ్రాంలోనే అది వచ్చింది. ఇక్కడ మా నా మాట వింటుంది కానీ ఇంట్లో నా మాట విందంటే బాగుంది, నేను మంచి అనిపిస్తే వింటాను, చెడ్డ అనిపిస్తే విన్నాను అని చెప్పింది. అది మార్నింగ్ కూడా చూశాను. ఇక్కడ మన అంటే మన హైందవ సాంప్రదాయంలో మంచి కావచ్చు చెడ్డ కావచ్చు అండి. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత నాగార్జున కూడా పెళ్ళి అయింది, అమలు వచ్చింది, ఎంత ఇంటెలిజెంట్ నిర్ణయం తీసుకుందో తెలుసా? తెలుసా మీకు? అదేంటంటే జనరల్గా ఆడవాళ్ళు ఎవరు కూడా పల్లెటూళ్ళ వాళ్ళు మామూలు కామన్ పీపుల్ గుండు చేయించుకుంటారు. అంటే గుండు చేయించుకుని తిరుపతి వెళ్ళి అర్థమైందా? ఆ గుండు చేయించుకుంటే ఏంటి, నాలో ఏ అహంకారం లేదు, నా భర్తకు భార్యను మాత్రమే, ఆయన దేవుడు ఆయన ఏం చెప్తే చేస్తాను, నాకు రూపం ఎందుకు, నా భర్తకు నీ నచ్చినప్పుడు నాకు ఎందుకని షోకుడు, అంతే కదా. అది చెప్పింది ఆ రోజు. తర్వాత ఇంకా ఎంత ఇంటెలిజెంట్ స్టెప్ తీసుకుందో అంటే మాలాంటి వాళ్ళకి తెలుస్తాయి ఇవన్నీ. కొంచెం ఇదే పనిలో ఉంటాం కనుక అఖిల్ని ఒక బేబీస్ డే అవుట్ సినిమా చూసి అఖిల్ 6 మాసాల్లో ఉన్నప్పుడు మన శివనాగేశ్వరరావు గారితో ఎవరితోన్న సినిమా తీసింది సిసింద్రి అని. ఎందుకు తీసింది తెలుసా? అమల అక్కినేని గారి కోడలు, అఖిల్ అక్కినేని గారి మనవడు అన్నది ప్రపంచ వ్యాప్తంగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. అదేందా తక్కువ వ్యాపకం కావాలి, వ్యాపకం కావాలని చేసింది. కానీ ఆ మామూలుగా ఏదో బ్రూ అంటే బ్లూ క్రాస్ మీద మొదటి నుంచి కూడా ఇష్టపడి దానికి బాగా జంతువులు మూగ జంతువులు బాగా ప్రేమించేది అయిపోయింది. ఆవిడ జీవితం సెటిల్ అయిపోయింది. చెట్టు అంత కొడుకులు అయిన తర్వాత ఏదో సినిమాలో మామూలుగా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసింది, కానీ ఆవిడకి ఇంట్రెస్ట్ లేదు, కుటుంబం మీద ఇంట్రెస్ట్. మరి నాగార్జునతో ఆవిడ గొడవలు పడదంటారా? గొడవలు పడుతుంది, ఇక్కడికి పడినప్పుడు కూడా ఆవిడ కాంప్రమైజ్ అవుద్ది. అలాగే నాగార్జున గొడవలు పడితే నాగార్జున కూడా గొడవలు పడతాడు. సో ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పుడు భర్త భార్యని వదిలేడు, భార్య భర్తను వదిలేదు. తర్వాత సో మెనీ ఇయర్స్ గడిచిపోయినాయి, కాంక్రీట్ అయిపోయినారు. వీళ్ళ మధ్య ఏమి లేకపోయినా ఏమంటే ఇంకేదో వివిధ రకాల ఆకర్షణలు ఆటలు లేకపోయినా ఇప్పుడు కొంచెం ఏది 60 ఏళ్ళు ఏదికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆ భార్య అంటే అనుక్షణం ఆరాటం ఉంటుంది, ఏమో ఏమైపోతుందో అని. అలాగే అమలు కూడా భర్త ఇంటికి వచ్చినంత వరకు ఆవిడ వేచి చూస్తుంది, వచ్చిన తర్వాత ఆయన తాలూకు అలవాట్లు ఎక్కడ కూడా విగ్రహం కలగకుండా వేస్తుంది. అండ్ నీ ముందు ఒక మోడల్ ఉంది కదా, అది చూసి నువ్వు ఫాలో అవ్వచ్చు కదా సమంత. ఏంటి వాళ్ళకి నీళ్ళగా ఆయన ఆవిడ నీకంటే పెద్దలతో యాడ్ చేసింది, రజనీకాంత్తో యాడ్ చేసింది, నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్లో అంత మించిపోయావా నువ్వు? కనుక ఇవన్నీ ఏంటంటే ఈగోలో ప్రాబ్లం, మంచిదనే కాదని చెప్పడం లేదు. నీకున్న నీకు ఉన్న ఈగో నీకుంది. బట్ కొంత కాలం వరకు ఈ ఎవరు మన చైతు కూడా
డిప్రెషన్లో ఉండిపోయి ఒంటరిగా చాలా బాధలు పడ్డాడని వాళ్ళ నాన్నగారే చెప్పారు. వై నువ్వు ఎందుకు బాధలు పడతావు, నీ ఫ్రెండే కదా, 7 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా, అలాంటి అమ్మాయి రా, మనం విల్ లివ్ టుగెదర్, వద్దు ఏదో తొందరపడుతూ అనేసామంటే ఈ సమస్యే రాదు కదా. అది ఆలోచించాలి. సరే ఇప్పుడు ఆలోచించావు, నువ్వు అంతకుముందు సమంతని పెళ్లి చేసుకుంటానన్నప్పుడు ఇండస్ట్రీ ఎంత పేరెంట్ అని బయలుదేరింది. ఇప్పుడు సోభిత్ని పెళ్లి చేసుకు ఎవరైనా వస్తారేమో, అంటే మీకేం అధికారం ఉందండి, అంటే బాగుంది అలా ఉంటాయి కొన్ని, ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు ఇలాగా మనం ఇలా సమంతని పెళ్లి చేసుకున్నారంటే ఇండస్ట్రీలో చిన్న పెద్ద మొత్తం అందరూ వచ్చారు. ఇక్కడ శోభిత అనేసరికి కంపేర్ టు సమంత ఎందుకో మన తెలుగు వాళ్ళకి అంత ఆకర్షణీయంగా అంత ఇష్టపడే పద్ధతుల్లో లేదు. సరే కొత్తగా ఏదో సృష్టిస్తుంటారు. ఆ సమంత ఏమో అభిమానులు వచ్చారట, నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నట, పెళ్లి చేసేసుకు అంటే నాకు ఐఎమ్ కన్విన్స్డ్ అని చెప్పిందట. అటు రాజు అనేవాడేమో ఒక సీరియల్ తీస్తున్నట, ఆవిడ బాగా ఫోకస్ చేశారట, ఆవిడ పెళ్లి చేసేసుకుంటుందట. ఏమిటి ఇదంతా, నా వాళ్ళకు మైండ్ లేదు. వాట్ ఈజ్ నాగార్జున, వాట్ ఈజ్ చైతు, వాట్ ఈజ్ నాగేశ్వరరావు, అర్థమైందా? కొన్ని వేల ప్రాపర్టీకి ఒక మహారాణి నువ్వు, వాళ్ళు మహారాజులు. వాళ్ళు సినిమాలు చేసినా చెయ్యిపోయినా వాళ్ళు మహారాజులు. వేల కోట్ల ప్రాపర్టీ ఉన్నప్పుడు ఏం చేస్తారండి, ఎవరి మాత్రం ఏం చేస్తారండి? అందువల్ల ఆ క్యాలిక్యులేషన్ లేకుండా ఉంటుందని నేను అనుకోను. ఏ ఆడవాళ్ళైనా కేవలం మన ప్రపంచ సుందరాంగుడు కనుక ఇన్ని చేసుకుంటా, నాకేం వద్దు, 1 రూపాయి వద్దని చెప్తే అది అబద్ధం కదా. అందువల్ల తర్వాత ఏంటంటే వీళ్ళు ఇండస్ట్రీ ఒక ముద్దు పేరు పెట్టుకుంది, క్యూట్ కపుల్ అని చెప్పేసి. కనుక ఈ క్యూట్ కపుల్ ఎప్పటికైనా క్యూట్గానే ఉంటుంది, అర్థమైందా? ఇప్పుడు నాకు మళ్ళీ ఇంకా 2 రేణుదేశాయి పవన్ కళ్యాణ్లాగా అనిపిస్తుంది వీళ్ళ కథ. వీళ్ళ కథ అంతులేని కథ, ముగియదు. సార్ మామూలుగా ఇప్పుడు నెటిజన్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ అయిపోయింది సార్, అంటే నాగ చైతన్య గారు 2 పెళ్లి చేసుకుంటున్నారు, సమంత గారు ఏం చేస్తున్నారు, ఆమె కూడా 2 పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ సెర్చ్ చేయడం, దాని గురించి ఆలోచించడం, నెటిజన్స్ మొత్తం మీమ్స్లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చూస్తున్నాం. నెటిజన్స్ కాదండి, ఆవిడ స్టాటిస్టికల్ డేటా ఏదో ఉండాలి కదా. ఇప్పుడేమండి, ఎవరైనా 10 కోట్లు ఇస్తామని చెప్పేసి 9 కోట్లు ఉంది, 1 కోట్లు ఉండటం లేదంటే వదిలేయచ్చు కదా. ముక్కు పిండి ఎందుకు వసూలు చేస్తుంది? ఇప్పుడు ఎవరు ఏ పని చేసినా ఏ ప్రయత్నం చేసినా ముందు డబ్బే వెనక డబ్బే. ఆ డబ్బు సంపదలైతే ఎవరైనా ప్రేమిస్తారండి? ఇప్పుడు అక్కినేని చైతుకి డబ్బు లేకపోతే ధూళిపాళ్ళ శోభిత ప్రేమిస్తుందా? గుడ్డు మీద చేసుకోమని చెప్పానండి. అని జరగవండి, ఇవన్నీ ఏంటంటే వాళ్ళకున్న క్యాలిక్యులేషన్స్ వరకు ఉంటాయి. అది అంటే భారీగా ఇందాక మనం అమ్మల్లో చెప్పుకున్నాం కదా, అలా కొన్ని భరించాడు. ఆ గుండు చేయించి అందరినీ గుండు చేయించుకోమని చెప్పను, కానీ చాలా తెలివైన పని చేసింది. నాకు అహంకారంతో పని లేదు. అసలు మీరందరూ చూసి నన్ను మెచ్చుకోండి, నా మొగుడు నన్ను మెచ్చుకుంటుంది. అలాగే నాగేశ్వరరావు కోళ్ళు ఎంత గర్వంగా ఉంటుంది, నేను నాగేశ్వరరావు కోళ్ళు అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు కదా. ఈ అఖిల్ని ఎప్పుడైతే ప్రారంభించి షూట్ మొదలెట్టిందో, షూటింగ్ అయినంతకాలం నాగేశ్వరరావు గారు మానవుడు ఎంత బాగున్నాడో, ఎంత బాగున్నాడో అమల కొడుకు అని చెప్పారు కదా. ఈ షూటింగ్లో చెప్పి ఆ సినిమా సూపర్ హిట్ అయింది కదా, డబ్బు వచ్చింది, పేరు వచ్చింది. అఖిల నాగార్జున భార్య ఎవరంటే అమలని తెలుస్తుంది, అఖిల తల్లి ఎవరంటే అమలని తెలుస్తుంది. ఇటువంటి తెలివితేటలు కావాలి ఆడవాళ్ళే, లేకపోతే నచ్చిపోయేది వాళ్ళే. సరే అంటే ఇప్పుడు రాజ్తో వస్తున్న అంటే రాజ్ ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ తో పుకార్లే అంటారా సార్? ఏమండి, ఆడు పర్సనల్ అసిస్టెంట్ ఉన్నాడండి, ఆయన తాలూకు ఊళ్ళో పడుకుందా. ఇంగ్లీష్ పత్రికలు కూడా ప్రింట్ చేయడంతో మనకు జర్నలిస్ట్ ఏం పని అండి, ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్ సమాచారం ఉంటే ఫోకస్ చేసేస్తాం కదా, లేకపోతే పత్రికల నిర్వహణ కష్టం అవుతుంది కదా. ఇప్పుడు యూట్యూబర్స్ అంతయ్యారు, ఎనీథింగ్ ఇన్ పర్టికులర్ ఉంటే దాన్ని ఫోకస్ చేస్తే కానీ మన వీడియో ఎవడు చూడు. ఇప్పుడు మనమైనా సరే రామారావు గారు ఆయన చెప్పిందంతా కరెక్ట్గా ఉంటుంది పెద్ద ఆయనని, ఏదో ఒక ఇంప్రెషన్ లేకపోతే ఎవరు చూస్తారండి? 90 జ్యూస్తో సరిపెట్టుకుంటారు, 100 దాటవు జీవితం అంతా. 100 ఏళ్ళ వయసు వచ్చినా వాడు జ్యూస్ మాత్రం 100 దాటవు.
అలాగే ఒక క్రెడిబిలిటీ క్రియేట్ చేసుకోవడం కోసం మనం ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నది కూడా మనం చెప్పాలి. ఇదే అనుకున్నాను రా నేను కూడా అనేసరికి ఆ గెస్ట్ మీద ఒక ఇంప్రెషన్ కలుగుతుంది.